కుమ్మరివల్లి మండలం అయినాపూర్ గ్రామంలో గత సంవత్సరం కేక్లో విషం కలిపిన ఘటనకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు పోలీసులు. ఉష్ణవాద డివిజన్లోని చేర్యాల సర్కిల్లోని కుమ్మరివల్లి పిఎస్ పరిధిలోని అయినాపూర్ గ్రామంలో గత సంవత్సరము 4/9/2019 రోజున ఇత్తారిగల రవి కొడుకైన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా కేకు కట్ చేయడం గురించి వాళ్ళ బాబాయ్ ఇస్తారుగల శ్రీనివాస్కు చెప్పగా చేసి బ్రసికిచ్చి అయినాపూర్ గ్రామానికి పంపినాడు. ఆ తర్వాత అప్పుడు కేక్ కట్ చేసిన తర్వాత ఈ ఇస్తారుగల రవి మరి వాళ్ళ కొడుకు కరుణాకర్ కేకు అస్వస్థకు గురైనారు. ఇమీడియట్గా వారిని ఆసుపత్రులకు సిద్దిపేట ఆసుపత్రికి తరలించగా ఈ ఇస్తారుగల రవి అక్కడనే మన అండర్గ్రౌండ్ ట్రీట్మెంట్ చనిపోయాడు. తర్వాత వాళ్ళ కొడుకు కరుణాకర్ అండర్గ్రౌండ్ ట్రీట్మెంట్ గాంధీ హాస్పిటల్లో చనిపోయాడు. అలాగే వాళ్ళ కూతురు పూజిత కూడా ఆ రోజు తర్వాత వాళ్ళ భార్య శారద కూడా ఈ కేకు తిన్నారు. వాళ్ళు కొద్దిగా అస్వస్థతకు గురైనారు. అని కుమ్మరివల్లి పిఎస్లో దరఖాస్తు ఇవ్వక క్రైమ్ నెంబర్ 81/19 అండర్ సెక్షన్ 174 సిఆర్పిస్ కింద అనుమానాస్పద ఉత్పీడన కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ఇస్తారుగల రవి మరియు మరి వాళ్ళ కొడుకు కరుణాకర్ వీరిద్దరిది రామ్ చరణ్ ఇస్తారుగల రవి వాళ్ళిద్దరిది ఆ రోజు సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్లో మరియు గాంధీ హాస్పిటల్లో పంచనామా చేసి ఆ రోజు మొత్తం వాళ్ళ బంధువులకు క్రిమేషన్ గురించి అప్పచెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎస్ఐ కుమ్మరివల్లి నరేందర్ రెడ్డి మరి సిఐ తర్వాత మేము కూడా స్పాట్కి పోయి అక్కడ ఇంటిలో ఏదైతే ఇస్తారుగల రవి ఇల్లు అయినాపూర్ గ్రామంలో వాళ్ళ ఇంట్లో కేక్ తిన్న మిగిలిన కేకు తర్వాత అక్కడ వామిటింగ్ తీసుకున్న టవల్స్ అవి సీజ్ చేయడం జరిగింది. అలాగే న్యూ ఇండియా బేకరీ సిద్దిపేటలో కూడా వాళ్ళ షాపు అక్కడ కూడా కొన్ని సీజ్ చేయడం జరిగింది. అక్కడ షాంపుల్ కేకు 250 తర్వాత ట్విస్టర్ మ్యాంగో జామ్ బాటిలు తర్వాత ఫ్లయింగ్ బర్డ్ లిక్విడ్ బాటిల్ ఈ కూడా స్వాధీనం చేసుకుని ఎఫ్ఎస్ఎల్కు పంపించడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ ఏదైతే వామిటింగ్ చేసుకున్నప్పుడు డాక్టర్ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్పడం ఆయన కూడా సీజ్ చేసిండు. బయోకెమికల్ ఉంటే ఇది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇంట్లో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఏం తేలిందంటే ఈ యొక్క విషం లేదని కేక్లో విషం లేదని తెలిసింది. కాకపోతే ఏదైతే కేక్ తయారు చేస్తారో ఆ కేక్కు సంబంధించి ఎక్స్పైర్ అయిన ఈ లిక్విడ్ బాటిల్ వాడడం వల్ల దానివల్ల చనిపోయింది. అందుకే ఈ 174 సిఆర్పిఎస్ని సెక్షన్ 304 పార్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో న్యూ ఇండియా బేకరీ నడిపించే వ్యక్తి సయ్యద్ హఫీజ్ 36 సంవత్సరాలు అతను సిద్దిపేట అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు ఈరోజు అతన్ని అదుపులో తీసుకుని అతన్ని విచారించి ఈరోజు జనగామ కోర్టుకు కోర్టులో హాజరుపడుటకు రిమాండ్ గురించి తరలించడం జరిగింది. ఈ కేసులో ఎలాంటి అపవాదాలు ఎవరిమైనా లేవు, చాలామంది విచారించాము. అలాగే మా సిపి గారు ప్రత్యేక దృష్టి సారించి వివిధ రకాల టీమ్స్ ఏసీపీ సిసిఎస్ గారు తర్వాత అందరూ ఏసీపీలతో రకరకాలుగా అన్ని కోణాల నుంచి విచారించి ఈ కేసు ఇప్పుడు కొలిక్కి వచ్చింది. దీంట్లో కే అంటే ఆ రోజు ఏదైతే రామ్ చరణ్ పుట్టినరోజు 4/9/2019 రోజు అయినప్పుడు గ్రామంలో కేక్ పంపించారు, దాంట్లో ఎలాంటి విషయం కలపలేదు. కాకపోతే ఈ కేక్ తయారు చేసినప్పుడు అంటే అయిపోయిన అంటే టైం అయిపోయిన లిక్విడ్ బాటిల్ వల్ల అవి ఫంగై వాటి వల్ల ఎక్కువ బ్లాక్ కేక్ తినడం వల్ల ఈ ఇస్తారుగల రామ్ చరణ్ లెవెన్ ఇయర్స్ తర్వాత ఈ వాళ్ళ తండ్రి రవి ఇస్తారుగల రవి చనిపోయినారు. అంతేగాని దీంట్లో ఎవరి మీద ఎలాంటి అనుమానం లేదు. ఈరోజు సయ్యద్ హఫీజు 36 సంవత్సరాలు సిద్దిపేట అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది, కోర్టులో హాజరుపడడం జరుగుతుంది.